हाय फ्रेंड्स, वेलकम बैक टू श्री दुर्गा किचन वर्ल्ड। मैंगो पुडिंग कोब्बरी पाला तो ऐला चेयालो चूद्दाम। पदार्थालु मामिडिकाय ओकटी, कोब्बरी चिप्प, पंचदार, कॉर्न फ्लोर। फर्स्ट ओक मामिडिकायनी तीसुकुनी दानि इला क्यूब्स ला कट चेसुकुनी ఒక బౌల్లో వేసుకుందాం. ఈ లోపల మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇలా మొత్తం కట్ చేసిన దాన్ని ఒక బౌల్లో వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకుని దానిలో ఒక కప్పు పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కొబ్బరిపాలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక కొబ్బరి చిప్పను తీసుకుని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తెల్లగా కింద ఉన్న చెక్కు కూడా తీసేసి ఇలా చేసుకోవాలి. దానిని ఒక మిక్సీ జార్లో వేసి దానిలో కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ఫిల్టర్ తీసుకుని కొబ్బరి పేస్ట్ని ఇలా ఫిల్టర్లో వేసి వడబోయాలి. గట్టిగా మొత్తం కొబ్బరిని ఫిల్టర్ చేస్తే పాలు వస్తాయి. ఇలా 2 టైమ్స్ చేశాను నేను. పాలల్లో 1/4 కప్ కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మొత్తం కలపాలి. ఇలా ఇవి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఇందాక చేసుకున్న మామిడికాయ పేస్టును ఆ గిన్నెలో వేసుకోవాలి. అందులో ఉన్న వాటర్ లెవెల్స్ అంతా మరిగే వరకు తిప్పుతూ ఉండాలి. అదే బాయిల్ అవుతూ ఉంటుంది. దీనిలో కొంచెం నెయ్యి వేసుకున్నాను. తర్వాత కొబ్బరి పాలల్లో కార్న్ ఫ్లోర్ కలిపిన దానిని ఇందులో వేసి మిక్స్ చేయాలి. రెండింటిని బాగా కలిపి అది దగ్గరికి వచ్చే వరకు మనం కలుపుతూ ఉండాలి. అలా బబుల్స్ వస్తున్నప్పుడు దగ్గర పడిందని అర్థం. దాన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుని ఒక అరగంట చల్లారబెట్టిన తర్వాత ప్లేట్లో తిప్పి వేస్తే మనకి మామిడికాయ పుడ్డింగ్ రెడీ. Thank you for watching.